Hi friends, welcome back to Shivani Crazy Talks. Hi friends, మీ యొక్క లైక్ షేర్ సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అతను నాకు ఫ్రెండా లవరా? శ్యామ్ ఒక ప్లే బాయ్. అతను నాకు ఫ్రెండా లేక లవరా అంటే నేను చెప్పలేను, కానీ అతనితో నాకు స్టోరీ జరిగింది. నేను అప్పటికే చదువు పూర్తి చేసుకొని జాబ్లో జాయిన్ అయ్యాను. మా రూమ్కి ఎదురుగా ఉండే ఫ్లాట్లో అతను దిగాడు. అతన్ని నేను మొదటి రోజు నుంచే గమనించడం మొదలుపెట్టాను. అతను ఫ్లాట్కి రోజుకొక అమ్మాయి వచ్చేది. తర్వాత చిన్నగా అతను నాకు పరిచయం అయ్యాడు. అప్పటికే తనకు నా ఫ్రెండ్స్ కూడా తెలుసనే విషయం నాకు తెలియదు. తన గురించి నా ఫ్రెండ్స్ని అడిగితే అతను ఒక ప్లే బాయ్, అమ్మాయిలతో ఆడుకుంటూ ఉంటాడని అన్నారు. కానీ నేను ఆ మాటలను పట్టించుకోలేదు, ఎందుకంటే ఆ అబ్బాయి చూడ్డానికి చాలా బాగుంటాడు. అప్పుడప్పుడు మా రూమ్కి కూడా వచ్చేవాడు, చాలా సరదాగా ఉండేవాడు. ఒకసారి సాయంత్రం రూమ్కి వచ్చాడు. ఈరోజు చాలా బాధగా ఉంది ఉమా అన్నాడు. ఏమైంది శ్యామ్ అని అడిగాను. గతం గుర్తొచ్చి బాధ వేస్తుంది అన్నాడు. తర్వాత మెల్లిగా తన ఫ్లాష్ బ్యాక్ మొత్తం చెప్పాడు. నాకు ఆర్థికంగా ఎలాంటి సమస్యలు లేవు, ఎందుకంటే మా నాన్న పెద్ద కోటీశ్వరుడు. నాకు ఇది కావాలి డాడీ అని మా నాన్నకు ఒక్క ఫోన్ కొడితే చాలు, ఇంటి ముందు అది ఉంటుంది. నాకు నచ్చిన బైక్, కావలసిన కారు అన్నీ మా డాడీ కొనిచ్చారు. కానీ నన్ను ఒక అమ్మాయి చాలా మోసం చేసింది. నాకు ఫస్ట్ ఆమెనే ప్రపోజ్ చేసింది. మొదట్లో నేను ఆమె ప్రేమను అంత సీరియస్గా తీసుకోలేదు, కానీ తను మాత్రం రోజు నా వెంట పడేది. మెల్లిగా నేను ఆమె ప్రేమలో పడిపోయా. కానీ ఆమె నన్ను యూజ్ చేసుకుని వదిలేసింది, వేరే వాడితో పెళ్లి చేసుకుంది. ఎక్కడైనా అమ్మాయిల్ని అబ్బాయిలు యూజ్ చేసుకుంటారు, కానీ నన్ను మాత్రం ఆ అమ్మాయి బాగా వాడుకుంది. తను ఒకరోజు ఫీజు కట్టడానికి ఇబ్బంది పడుతున్నట్లు నాకు తెలిసింది. నేను వెంటనే నా ATM కార్డు తనకు ఇచ్చాను. నీకు ఎంత కావాలంటే అంత తీసుకో అని చెప్పాను. నాకు చదువు మీద అంతగా ఇంట్రెస్ట్ లేదు, అందుకే మంచిగా చదువుకునే వాళ్ళకైనా సాయం చేయాలని ఉంది. ఆ అమ్మాయి చదువుల్లో ఫస్ట్, ఆమె బాగా చదువుకునేందుకు నేను అన్ని రకాలుగా అండగా నిలిచాను. తను డిగ్రీ పూర్తి చేశాక గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నించింది. అప్పుడు తను కోచింగ్ తీసుకునేందుకు తనకు జాబ్ రావడానికి నేను అన్ని రకాల ప్రయత్నాలు చేశాను. ఫైనల్గా ఆమె గవర్నమెంట్ జాబ్ సాధించింది. తనకు జాబ్ వచ్చిన విషయం కూడా నాకు చెప్పలేదు, వేరే వాళ్ళు చెబితే అప్పుడు తెలిసింది. ఆమె చదువుకోవడానికి నేను ఆర్థిక సహాయం చేయడానికి రెడీ, కానీ నన్ను ప్రేమిస్తున్నానని నాతో ఏవేవో మాయ మాటలు చెప్పి అలా మోసం చేయడం నాకు అస్సలు నచ్చలేదు. నిన్నే పెళ్లి చేసుకుంటాను, నువ్వు లేకపోతే చనిపోతాను అని మాయ మాటలు చెప్పింది. అప్పటికి నా ఫ్రెండ్స్ ఆ అమ్మాయి నీ దగ్గర చాలా డబ్బుందని అలా నాటకాలు ఆడుతుంది, ఆమెను నమ్మకు అని చెప్పారు. కానీ నేను వినలేదు. ఆమెను చూస్తే అలా మోసం చేసే అమ్మాయిలా కనిపించదు, కానీ మొత్తానికి నన్ను నిలువునా ముంచిందన్న విషయం నాకు చాలా రోజులకు అర్థమయ్యింది. ఎవరైనా అమ్మాయితో ప్రేమలో ఉంటే రొమాన్స్ అవి ఇవి అని గడుపుతారు, కానీ నేను మాత్రం ఆమె బాగా చదవాలని, ఆమె జీవితంలో స్థిరపడాలని ప్రతి క్షణం తప్పించేవాణ్ణి. కానీ ఆమె నన్ను మోసం చేసిన తర్వాత తెలిసింది, అమ్మాయిలను వదిలేయాలి కానీ సీరియస్గా తీసుకోకూడదని. అందుకే ఇప్పుడు రోజుకొక అమ్మాయితో ఎంజాయ్ చేస్తున్నాను, ప్రతి అమ్మాయిని తనవి తీరా అనుభవిస్తున్నాను. ఇలా తన స్టోరీ అంతా చెప్పాడు. నాకు తెలిసి అతను నాకన్నా ఏజ్లో చిన్నవాడే అనుకుంటా. కాస్త మందు తాగినట్లున్నాడు. నేను అప్పటికే 3 ఆమ్లెట్లు వేశాను, వాటిని తిన్నాడు. తర్వాత తను నా దగ్గరకు వచ్చాడు. ఉమా, నువ్వు చాలా అందంగా ఉంటావు అని నీతో ఎవరైనా చెప్పారా అని అన్నాడు. చాలామంది చెప్పారన్నాను. నేను కూడా చెబుతున్నాను, నువ్వు చాలా అందంగా ఉంటావు. నేను పెద్ద సీరియస్గా తీసుకోలేదు. మరి నీ స్టోరీ గురించి చెప్పవా అన్నాడు. నాకు అంతగా స్టోరీలు లేవు అన్నాను. నువ్వు ఎప్పుడైనా తాగావా అని అడిగాడు. లేదు అని చెప్పాను. తాగుతావా అన్నాడు. నాకు మనసులో తాగాలని ఉంది, కాబట్టి సరే అన్నాను. వెంటనే అతని ఫ్లాట్కి వెళ్ళి ఒక బాటిల్ పట్టుకొచ్చాడు. అతను తన ఫ్లాష్ బ్యాక్ స్టోరీలు చెబుతూనే ఉన్నాడు. నిజానికి అతను చాలా మంచివాడు, డబ్బుందన్న అహంకారమే లేదు, అతనిలో నిజాయితీ ఉంది, అవతలి వ్యక్తులను క్షమించే గుణముంది. ఇవన్నీ నాకు బాగా నచ్చాయి. అతని ప్రతి మాటలో అతనే మోసపోయాడు తప్ప తను ఎవరిని మోసం చేయలేదు. ఇద్దరం సోఫాలో కూర్చున్నాం. నేను అతనికి మరింత దగ్గరకు వెళ్ళాను. అతన్ని పెళ్లి చేసుకుని కాపురం చేయాలని లేదు, కానీ అతనితో ఒక్కసారి గడపాలనే కోరిక మనస్సులో కలిగింది. కానీ అంత ధైర్యం చేయలేకపోయా, మందుమత్తులో ఉన్నా. కాబట్టి నా మనస్సులోని మాట అతనితో చెప్పా. అతను మొదట కాస్త ఆలోచించాడు, తర్వాత వెంటనే కమిట్ అయ్యాడు. బెడ్రూమ్లోకి వెళ్ళాం. అందులో అతనికి బాగా ఎక్స్పీరియన్స్ అనుకుంటా. జేబుల్లో ప్యాకెట్స్ కూడా పెట్టుకున్నాడు. అతను నాకు మంచి సంతృప్తిని ఇచ్చాడు. జీవితంలో ఆ రోజును ఎప్పటికీ మర్చిపోలేను. అంతకుముందు నన్ను ఇంకో అబ్బాయి పెట్టుకున్నాడు, కానీ ఫస్ట్ టైం ఇలా పాల్గొనడం మాత్రం అప్పుడే. ఆ క్షణంలో నేను అతనితో ప్రేమలో పడిపోయానా? అయితే నా దగ్గరకు అతను పక్కా ప్లాన్ ప్రకారమే వచ్చి నాకు తాపి ఫ్లాష్ బ్యాక్ చెప్పి నాతో ఆ పని పూర్తి చేశాడా అని ఒక్కోసారి డౌట్ వస్తుంది. కానీ అతన్ని చూస్తే అలా అనిపించడు. ఏదో క్యాజువల్గా వచ్చాడు, నేనే కోరాను కాబట్టి ఆ పని పూర్తి చేశాడు అని మరోసారి అనిపిస్తుంది. కానీ అతను కొన్ని రోజులకు ఫ్లాట్ ఖాళీ చేశాడు. ఇంకో అమ్మాయి ప్రేమలో పడ్డాడు. అతను నాకు ఫ్రెండా లేక లవరా అంటే నేను చెప్పలేను, కానీ అతను ఒక మధుర జ్ఞాపకం. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.